మన తెలుగు ప్రజల సాంప్రదాయాల్లో మహిళలు సౌభాగ్యాన్ని ప్రసాదించాలంటూ అనేక వ్రతాలు నోములు ఆచరించడం మనకు తెలిసిందే. అయితే ప్రతి ఏటా విజయదశమి తరువాత వచ్చేటువంటి ఆశ్వీజ బహుళ తదియ జరుపుకునే అట్ల తద్ది పండుగకు మాత్రం ఎంతో ప్రత్యేక విశిష్టత ఉంది. తమతో పాటు కుటుంబమంతా సిరి సంపదలతో వర్ధిల్లాలంటూ ఈ పండుగ రోజు గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలంతా గౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు. చంద్రోదయ వేళ అట్లను నైవేద్యంగా సమర్పించి ముత్తైదువులకు వాయినాలను అందిస్తారు. ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో చిన్నారులు మహిళలు ఆనందంగా జరుపుకున్నారు. ప్రస్తుత సమాజంలో కనుమరుగవుతున్న ఆటపాటలతో బాలికలు ఆనందంగా జరిపారు. ఉయ్యాల రూగటం, ఒప్పుల కుప్పు, కళ్లకు గంతలు వంటి సాంప్రదాయ ఆటలను ఆడుతూ సరదాగా అట్లతద్ది పండుగను జరుపుకున్నారు. ఈ విధంగా అట్లతద్ది పండుగను అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉయ్యాలను మూగడం వల్ల మనలోని భయాన్ని బాధలోని ధైర్యాన్ని కూడగట్టుకోవడం ఒక ఉపయోగకరం. అలానే ఈ సాంప్రదాయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ సాంప్రదాయం మర్చిపోకుండా ఇలానే కొనసాగాలని కోరుకుంటూ నమస్తే. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ఈ రోజుల్లో మన సాంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం. కానీ మా ఊరిలో ప్రతి ఏటా ఉయ్యాల వేసి ఆటపాటలు బహుమతులు సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ ఉయ్యాలు కూడా మన సాంప్రదాయం. దీనివలన మన మెంటల్ స్ట్రెస్ తగ్గి కొంచెం రిలీఫ్గా ఉంటుంది.